అడ్డు అదుపు లేని కూరగాయల ధరలతో సామాన్యుల జేబులకు చిల్లు పడుతుంది. కొనుగోలుదారులు లేక రైతు బజార్లు వేలవేలబోతున్నాయి. బయట మార్కెట్లో రెట్టింపు ధరలకు కూరగాయల అమ్మకాలు సాగుతున్నా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. రాజమహేంద్రవరంలో కూరగాయల ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. లాక్డౌన్ సమయంలో కొంతమేర ప్రభుత్వం చొరవతో రైతు బజార్లలో కూరగాయలు అందుబాటు ధరలలో ఉన్నప్పటికీ అన్లాక్ అనంతరం పరిస్థితి పూర్తి భిన్నంగా మారిపోయింది. గత కొంతకాలంగా కూరగాయల ధరలు పెరుగుతూ ప్రస్తుతం రైతు బజార్లో ఏ కూరగాయలు చూసినా కిలో ధర 40 నుండి 60 రూపాయల వరకు ఉంది. బయట మార్కెట్లో కిలో 80 నుండి 100 రూపాయల మధ్యలో ఇష్టారాజ్యంగా దోపిడీ కొనసాగుతుంది. ఇక చిక్కుడుకాయలు కిలో ఏకంగా 140 నుండి 160 రూపాయలు పలుకుతుంది. ధరల పెరుగుదలతో వినియోగదారులు లేక సరుకు మిగిలిపోయి ఇబ్బంది పడుతున్నామని దుకాణదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరొకవైపు ఉల్లిపాయలు సైతం రైతు బజార్లో కిలో 50 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. ఈ విషయమై గణేష్ చౌక్ రైతు బజార్ ఈవోను సంప్రదించగా, గత కొంతకాలంగా కూరగాయల ధరలు పెరుగుతూ వస్తున్న మాట వాస్తవమేనని, వర్షాల కారణంగా పంటలు నష్టపోవడం వలన దిగుబడి తగ్గి రైతు బజారుకు సరుకు తక్కువగా వస్తుందని, అయినప్పటికీ ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే అమ్మకాలు సాగుతున్నాయని, అయినప్పటికీ సామాన్యులు కొంత భారంగానే భావిస్తున్నారని, ఫలితంగా వినియోగదారులు సైతం రైతు బజార్లో తగ్గిపోయారని తెలిపారు. ఉల్లి ధరలు ప్రస్తుతం కిలో 50 రూపాయల చొప్పున అమ్మకాలు సాగుతున్నాయని, సబ్సిడీపై 40 రూపాయల ధరతో ఇవ్వవలసి ఉండగా దానికి కావలసిన సరుకు ఇంకా రాలేదని, రేపటి నుండి సబ్సిడీ ధరపై కిలో 40కి అందుబాటులో ఉంచుతామని తెలిపారు. దళారీలు వ్యాపారస్తులకు అవకాశం లేకుండా నేరుగా రైతులు డ్వాక్రా సంఘాల వారి ద్వారానే దుకాణాలు నిర్వహిస్తున్నట్లు ఈవో రోజియా తెలిపారు. క్వాలిటీ బాగున్నప్పటికీ 90 నుంచి 100 రూపాయలు 120 రూపాయల ధర ఉంది. రైతు బజార్కి బయట రిటైల్ రేట్కి కూడా కనీసం రెట్టింపు ధరలు అయితే ఉల్లిపాయలు అయితే అమ్ముతున్నారు. రైతు బజార్ అనేది ఎప్పుడు కూడా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాలి కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఉల్లిపాయ అనేది సామాన్య మధ్యతరగతి అందరూ కూడా సంతోషంగానే పట్టుకెళ్తున్నారు. రిటైల్ కంటే చాలా మెరుగ్గా ఉందనే మాట్లయితే మనం వింటున్నాం సార్. రైతు బజార్లో గతంలో కంటే ధరలు కొంచెం అధికమే, ఎందుకంటే అనుకోకుండా మనకి విపత్తుల వలన ఈ వర్షాలు కూడా ఎడతెరిపి లేకుండా కురవడం అదొక కారణమైతే, ఈ కరోనా వైరస్ వలన మనకు పండిన పంట రవాణా చేయడానికి లేదు, బయట సరుకు కూడా వచ్చే పరిస్థితి లేదు. అందువల్ల ధరలు గత ఏడాదితో పోల్చుకుంటే ఇప్పుడు విపరీత గట్టి కొంచెం ఒక 8 నుంచి 7 రూపాయల వరకు అధికంగానే ఉన్నాయి. తదనుగుణంగా మన ప్రభుత్వం వారు ఉల్లిపాయలకు సబ్సిడీ మీద రేషన్ కార్డుకి 1 కేజీ రైతు బజార్ ద్వారా 40 రూపాయలకు సప్లై చేయాలని ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. మనకైతే రాజమహేంద్రవరానికి రేపు ఉదయానికి అందుబాటులో వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఇక్కడ రైతు బజార్లో కంప్లీట్గా రైతులు మాత్రమే స్టాల్స్ నిర్వహిస్తున్నారు మేడం? రైతులు తర్వాత డ్వాక్రా వాళ్ళు కూడా ఉన్నారండి. డ్వాక్రా మహిళలు తర్వాత సివిల్ సప్లైస్ ద్వారా 2 షాపులు కేటాయించారు. వాళ్ళు పిహెచ్సి షాప్ పంట అధికంగా నష్టపోయింది. దాదాపు 100%కి 80% పంట నష్టపోవడం వల్ల ఊహించిన విధంగా కాకుండా అనుకూల పరిస్థితి లేకపోవడం వల్ల రేటు ఊహించిన దానికన్నా ఎక్కువగా ఉండడం వల్ల ప్రజలు ఇబ్బంది ఉంది. ఉన్న పంట కూడా నాణ్యమైన సరుకు లేకుండా ఈ వర్షాల వల్ల నాణ్యం అనేది కోల్పోయింది. అవున ప్రజలందరికీ ఉన్న సరుకుని అందరికీ అందుబాటులో ఉండేలాగా ఈవో గారి దగ్గర నుండి చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం గత వారంలో నుంచి ఉన్న చర్యలను బట్టి గతంలో ఇచ్చిన విధంగానే ఇప్పుడు మళ్ళీ సబ్సిడీ ఏ విధంగా ఉందో ఇప్పుడు అదే విధంగా సబ్సిడీ రూపంగా ఉల్లిపాయలు వస్తున్నాయని, గవర్నమెంట్ వారు ఏ విధంగా నిర్ణయిస్తే ఆ విధంగా ప్రజలందరికీ అందుబాటులో ఉండేలాగా ఈవో గారు కూడా చెప్పారు. రేపు దాదాపు అందుబాటులో రావచ్చు, అవి ప్రజలకు అందుబాటులో వస్తాయని చెప్తారు. అంతకుముందు అయితే 1 సంచి నిండేది, ఇప్పుడు 1/2 సంచి కూడా నిండట్లేదండి. అంత ధరలు అలా మండిపోతుంది. కాకపోతే ఏంటంటే క్లైమేట్ కండిషన్ కూడా బాగాలేదు కదండి. ఎక్కడ చూసినా వర్షాలు ఉన్నాయి, ఉల్లిపాయలు లోకల్లో దొరకట్లేదు, అన్నీ ఎక్స్పోర్ట్ అయిపోతున్నాయి. దానివల్ల మాకు కొంచెం చాలా ప్రాబ్లం ఉంది ఉల్లిపాయల వల్ల. మాత్రం గవర్నమెంట్ మాత్రం మళ్ళీ అంతకుముందు ఒకసారి రైతు బజార్లో ఇచ్చేవాళ్ళు ఆ టైప్లో ఇస్తే బాగుంటుందండి, కంట్రోల్డ్ రేట్ కాదండి. రాజమహేంద్రవరం గణేష్ చౌక్ రైతు బజార్ ఉన్నాం. ఇక్కడ ఏ కస్టమర్ ఏ వినియోగదారుని పలకరించినా, ఏ కొనుగోలుదారుని పలకరించినా కానీ రైతు బజార్లో విపరీతమైన కూరగాయల ధరలు ఉన్నాయి.